ఏపీలో పిడుగులు అలజడి సృష్టిస్తున్నాయి. 24 గంటల్లోనే 41,000 పిడుగులు పడ్డాయి. 14 మందిని బలి తీసుకున్నాయి. గత నెలలోనూ పిడుగులు బీభత్సం సృష్టించాయి. 24 రోజుల వ్యవధిలో 86,000కు పైగా పిడుగులు పడ్డాయి. ఆంధ్రప్రదేశ్ పైనే ఈ పిడుగుల వర్షం ఎందుకు? అసలు పిడుగులు ఎందుకొస్తాయి? ఎలా తప్పించుకోవాలి? ఆంధ్రప్రదేశ్లో పిడుగుల మీద పిడుగులు పడుతున్నాయి. తుఫాను లాంటి విపత్తులు చూసిన ప్రజలు ఇప్పుడు పడుతున్న పిడుగుల వర్షానికి బెంబేలెత్తుతున్నారు. ఇరవై నాలుగు గంటల్లో 41,025 పిడుగులు, 24 రోజుల్లో 86,526 పిడుగులు. మే 1న 24 గంటల్లో 41,025 పిడుగులు, గంటకు సగటున 1710 పిడుగులు, అంటే నిమిషానికి 28 పిడుగులు ఏపీని హడలెత్తించాయి. జిల్లాల వారీగా చూస్తే శ్రీకాకుళంలో 4,703 పిడుగులు, విజయనగరంలో 3,901, విశాఖలో 2,698, తూర్పుగోదావరి 3,216, పశ్చిమ గోదావరి 768, కృష్ణ 2,925, గుంటూరు 4,101, ప్రకాశం 4,725, నెల్లూరు 11,995, చిత్తూరు 1706, ఇక కడపలో 327 పిడుగులు పడ్డాయి. ఇంకా చెప్పాలంటే గత 3 నెలలుగా ఏపీని పిడుగులు బెంబేలెత్తిస్తున్నాయి. గత మార్చి 16 నుంచి 31 వరకు 10,432 చోట్ల పిడుగులు పడ్డాయి. ఏప్రిల్ 1 నుంచి 24 వరకు అయితే ఏకంగా 86,526 పిడుగులు పడ్డాయి. ఇందులో ఒక్క ఏప్రిల్ 24 రోజే 36,749 పిడుగులు నమోదయ్యాయి. ఇంతకు ఈ పిడుగులు ఎలా పుడతాయి? ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పుడు నీరు ఆవిరిగా మారి ఆకాశంలో దాదాపు 25,000 అడుగుల ఎత్తు వరకు మేఘాలుగా ఏర్పడతాయి. అయితే పైనుంచి సూర్యరశ్మి అధికంగా తాకడం వల్ల తక్కువ బరువు ఉన్న ధనావేశిత మేఘాలు పైకి వెళ్తాయి. అధిక బరువు ఉండే రుణావేశిత ఎలక్ట్రాన్లు అధికంగా ఉన్న మేఘాలు కిందికి వస్తాయి. అంటే ఎప్పుడు మనకు కనిపించే దట్టమైన మబ్బుల్లో ఎలక్ట్రాన్లు ఎక్కువగా ఉంటాయన్నమాట. సైన్స్ ప్రకారం రుణావేశిత మేఘాల్లోని ఎలక్ట్రాన్లు సమీపంలోని ధనావేశిత మేఘాల వైపు ఆకర్షితమవుతూ ఉంటాయి. అయితే ధనావేశిత మేఘాలు చాలా ఎత్తుకు వెళ్లిపోయినప్పుడు దగ్గరలో మరే వస్తువు ఉన్నా అటువైపు ఎలక్ట్రాన్లు ప్రయాణిస్తాయి. ఆ క్రమంలోనే మేఘాల నుంచి ఎలక్ట్రాన్లు ఒక్కసారిగా విడుదలై విద్యుత్ క్షేత్రంగా మారి భూమి మీదకి దూసుకొస్తాయి. దీనినే మనం పిడుగంటాం. మేఘాల నుంచి పడే పిడుగులో దాదాపు 30 కోట్ల వోల్ట్ల విద్యుత్ ఉంటుంది. అది మనిషిని అక్కడికక్కడే కాల్చి బూడిద చేయగలదు. ప్రధానంగా ఎండాకాలంలో సముద్ర తీర ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి. దాంతో ఆ ప్రాంతాల్లో పిడుగులు ఎక్కువగా పడే అవకాశం ఉంటుందని నాసా పరిశోధనలో తేలింది. అందుకే ఏపీలో ఎక్కువగా పిడుగులు పడుతున్నాయని చెబుతోంది. పిడుగుపాటును ముందస్తుగా గుర్తించి ప్రజలను అప్రమత్తం చేసే పరిజ్ఞానాన్ని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ వినియోగిస్తోంది. అందుకోసం అమెరికాకు చెందిన ఎర్త్ నెట్వర్క్తో పాటు ఇస్రో సహకారం తీసుకుంటోంది. ఎర్త్ నెట్వర్క్ ద్వారా రాష్ట్రంలో సెన్సార్లను ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏ సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందో ఈ సెన్సార్ల ద్వారా అధికారులు ఓ అంచనాకు వస్తారు. దాంతో మండలాల వారీగా ప్రజల ఫోన్లకు ఎస్ఎంఎస్లు పంపి అప్రమత్తం చేస్తున్నారు. దీంతో ప్రాణ నష్టం పెద్దగా లేకుండా చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం విజయవంతమైంది. ఉరుములు మెరుపులు వస్తున్నప్పుడు ఇంట్లో ఉంటే బయటకు రాకపోవడమే మంచిది. కారులో ఉంటే అందులోనే ఉండడం ఉత్తమం. పొలాల్లో పనిచేసే రైతులు ఇళ్లకు లేదా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలి. భూమి పొడిగా ఉన్న చోటుకు వెళ్ళాలి. చెట్ల కిందకు టవర్ల కిందకు వెళ్ళకూడదు. సెల్ఫోన్, ఎఫ్ఎం రేడియో వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను వినియోగించకూడదు. ఒకవేళ తలదాచుకునేందుకు ఆశ్రయం లేనప్పుడు తమను తాము రక్షించుకునేందుకు ప్రయత్నించాలి. మోకాళ్లపై చేతులు తలా పెట్టి దగ్గరగా ముడుచుకుని కూర్చోవాలి. దాంతో ఆ పిడుగు పడినప్పుడు వెలువడే విద్యుత్ ప్రభావం మన మీద అంతగా ప్రభావం చూపించదు. గాలి వాన వచ్చినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.